వెల్కమ్ టు 3GT వీడియోస్. తెలంగాణ మలిపోరులో ఉధృతంగా ఉద్యమించిన ఆడపడుచు ఉద్యమకారులకు అండగా నిలబడాలనే ఉద్వేగం, తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేస్తున్న అక్కా తమ్ముళ్లపై లాఠీ జులిపించలేను అని స్పష్టం చేసిన వీరవనిత, ఆమెనే పోలీసు నలిని, నా రాష్ట్రం వచ్చాకే నేను ఉద్యోగం చేస్తానని ప్రతిజ్ఞ చేసి డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి 2003లో కాకతీయ యూనివర్సిటీలో తనకు బిఎడ్ క్లాస్మేట్ అని ఓ మిత్రుడు గుర్తు చేసుకున్నాడు ఫేస్బుక్తో. ఈ మేర కులస్తురాలు బీసీ, అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు. ఢిల్లీలో దీక్ష చేసింది, 2 సార్లు తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. మరి ఇన్నాళ్ళు ఏమైపోయింది? ఆమెది ఎక్కడ జాడలేదు, ఆమె గురించి ఎవరికీ తెలియదు. సదరు ఉద్యమ పార్టీ ప్రభుత్వం కూలిపోయాక ఇప్పుడు అందరి విజ్ఞప్తులు వెళ్లివెత్తుతున్నాయి. ఆమెకు మళ్లీ కొలువు ఇవ్వండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేరిట అభ్యర్థనలు కనిపిస్తున్నాయి. నిజమే కదా, తెలంగాణ పేరిట ఎందరో ఎన్నో సంపాదించుకున్నారు. అనర్హులు సైతం తెలంగాణ ఉద్యమాన్ని బొంద పెట్టాలని చూసిన శక్తులు తెలంగాణలో అధికారాన్ని అనుభవించినాయి. మరి నిజమైన ఉద్యమకారిణిగా పోరాడిన ఆమెకు న్యాయం ఎందుకు జరగలేదు అనిపించింది.